हेलो गाइस मैं सर्वाइवल मूवी गुरी तेसकंदा और पुल इंटेटी तुम बैठक की वेल्डा की दारे उ अलग पैप उ आ पैप तपा की पुलिस फोन अब पुल तौके फोन बदल पीस पीस तरवा पैप लेड़ एक्वड़ों चमट कारी चुख कड़ती दाने पुल पसगटे दाने मीदकोचेन इंकाइपे कथ जमचक సినిమా పేరు వచ్చేసి బర్నింగ్ బ్రైట్. అర్ధరాత్రికి వెళ్ళి నీళ్లు తాగడానికి లేస్తుంది. అలా చూస్తే పులి కనబడుతుంది. ఇంకొకసారిగా దిమ్మ తిరిగిపోయి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళేసి డోర్ లాక్ చేసేసి లైట్స్ అన్నీ టర్న్ ఆఫ్ చేసేస్తుంది. ఇక డోర్ ఓపెన్ కాకుండా ట్రై చేస్తుంది. కిటికీలోంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తే డోర్స్ అన్నీ లాక్ చేసే అంటారు. యాక్చువల్లీ తనకు గుర్తొస్తుంది ఆ రోజు మార్నింగ్ అన్ని మొత్తం బ్లాక్ చేసే అంటారు. ఇక ఫోన్ కోసం ట్రై చేస్తుంది. యాక్చువల్లీ బట్టలు ఉతకడానికి వేసి ఉంటుంది. ఓ మై గాడ్ అనుకుని ట్రై చేస్తుంది అనమాట. వెళ్ళి చూస్తుంది పులి ఉందేమో అనేసి, అక్కడ ఉండదు. ఇక ఫైనల్గా ఫోన్ తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఫోన్ చేస్తుంది వాళ్ళ స్టెప్ ఫాదర్కి. యాక్చువల్లీ తను ఫోన్ తీయడు, కార్లోనే పెట్టేసి ఉంటాడు మొబైల్. ఇక రింగ్ అయితే ఉంటుంది. తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తుంది, కాల్ కట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇక థామస్ అని పిలుస్తుంది తమ్ముడు కోసం. పులి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ శబ్దం వినేసి తనను తరుముకొని వస్తుంది. ఇక తను కిందకి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కుదరదు, పైకి వెళ్తుంటే పులి వచ్చేస్తుంది. అలా కిందకి దిగేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ కూడా డోర్ సీల్ చేసే అంటారు. తనకి ఇంకా డిసప్పాయింట్మెంట్ ఎగిరెగిరి తంతుంది. పక్కనే ఒక ఇస్త్రీ పెట్టి ఉంటే దాన్ని తీసుకొని కొడుతుంది. ఆ శబ్దానికి కాస్త పులి అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక డోర్ బదులు కొడుతుంటే తను ఏం చేయలేక పక్కనే ఒక పైప్ ఉంటుంది, దాంతో ఎక్కేస్తుంది. అలా పైకి ఎక్కతానే పులి కూడా లోపలికి ఎంటర్ అయిపోతుంది. మొబైల్ కూడా కింద పడిపోతుంది. ఇక తర్వాత మొబైల్లో చూస్తుంటే వేడి ఎక్కువగా అయిపోతుంది అనమాట. చెమట కూడా పట్టేస్తుంటుంది. ఇక పోలీసులు కూడా ఫోన్ చేస్తారు తనకి 911 నుంచి. ఇక అలా పోలీసులు ఫోన్ చేస్తుంటే పులి తొక్కేస్తుంది. తను కిందకి జారిపోతూ ఉంటుంది చెమట ఎక్కువ కావడంతో. అలా చెమట ఒక చుక్క కింద కారి పడుతుంది అనమాట. ఒక డ్రాప్ పడతానే పులి పసిగడుతుంది, వచ్చి చూసేస్తుంది. ఇంకా అయిపోయి పులి చూస్తేనే అది ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఇక తను పైకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ట్రై చేస్తూ ఫైనల్గా ఒక పైన ఒక రూమ్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ కిందకి దిగితేనే తన తమ్ముడు థామస్ ఉంటాడు అనమాట. యాక్చువల్లీ టామ్ వాడిని తీసుకుని తన బెడ్రూమ్కి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి సిస్టమ్ ఓపెన్ చేస్తుంది. అక్కడికి పులి వచ్చేసరికి వాళ్ళు బెడ్ కింద దాక్కునేస్తారు. పులి కూడా వచ్చేస్తుంది. ఇక ఏం చేయలేక పైకి ఎక్కేస్తుంది మంచం పైకి. అలా చూస్తూ ఉంటే పులి వాళ్ళని గమనించేస్తుంది. ఇక అటాక్ చేయడానికి వస్తే వాళ్ళు తప్పించుకోవాలని చూస్తారు. పులి కిందకి దూరేసి ఏకంగా మంచాన్ని పైకి ఎత్తేస్తుంది. ఇక తర్వాత వాళ్ళు అడ్డంగా ఉండి డోర్ని ఎలాగోలా ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోతారు. తమ్ముడు ఏరుకుపోతాడు, వాడిని కూడా బలవంతంగా లాగేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయి మాంసం ఉంటుంది కదా మామూలుగా, దాంతో మత్తు మాత్ర లాంటిది వేసేసి పెట్టేయాలనుకుని నిర్ణయించుకుంటారు. ఇక తర్వాత అది పులికి వేస్తారనమాట. అలా వేసేసి వెళ్తుంటే అది వస్తుంటుంది, తినేస్తూ వస్తుంది. మత్తు వచ్చేసినేమో అనుకుంటారు కానీ రాదనమాట. ఇక పైకి వెళ్ళేసి ఒక రూమ్లో దాక్కుంటారు. డోర్ లాక్ చేసేసి ఇక కిటికీలను ఓపెన్ చేయాలనుకుని ట్రై చేస్తుంది. ఓపెన్ చేస్తుంది కానీ వర్షం పడుతూ ఉంటుంది, వాటర్ మాత్రం వస్తుంటుంది. బలంగా లాక్ చేసేయంటారు. పులి కూడా వచ్చేస్తుంది అక్కడికి. ఇక వెంటనే పక్కనే ఉన్న కబోర్డ్లో దాక్కుంటారు. పులి ఎంటర్ అయిపోతుంది. అలా పులి చూసేసి దగ్గరికి వచ్చి గమనించేస్తుంది వీళ్ళని. ఇక ఒక్కసారిగా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా వీళ్ళు కూడా వెనకాల ఒక రంధ్రం చేసుకొని బయటకు వచ్చేస్తారనమాట. తను వచ్చేస్తుంటే కెళ్ళిని కాస్త స్క్రాచ్ చేసేస్తుంది. పులి ఇక తల పట్టేసి టామ్ని తినేసారు అనుకుంటే ఒక రాడ్ తీసుకుని కొడుతుంది అనమాట తను. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. తన ఫాదర్ రూమ్కి వచ్చేసి స్టెప్ ఫాదర్ది బుల్లెట్స్ దొరుకుతాయి కానీ గన్ దొరకదు. అలా ట్రై చేస్తుంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి పేపర్స్ కనబడతాయి. అది కూడా వీళ్ళిద్దరు పేర్ల మీద ఉంటాయన్నమాట. టోటల్ వాళ్ళ స్టెప్ డాడ్ స్టెప్ ఫాదర్కి కదా ఇంకా మొత్తం పోయేది. బెనిఫిషియల్ వచ్చేసి టోటల్గా 250 grand ఉంటుంది అనమాట. ఇంకా తనకు అర్థమైపోతుంది ఇంతంతా చేసింది వీడే మనల్ని చంపేయాలని అనేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక థామస్ గాడు ఉంటుకునే సరే పోరాడదామనేసి పోరాడతారు. ఇక ఫైనల్గా గన్ కోసం వెతుకుతారు. పై డ్రాలో ఉంటుంది అనమాట గన్ తీసుకొని ఇక బుల్లెట్స్ లోడ్ చేస్తుంది. ఇక ఫైనల్గా తనని కాల్చడానికి సిద్ధమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీడు, వాడు యాక్చువల్లీ జానీ వాళ్ళ స్టెప్ డాడ్. పోలీసు అంతా కుమ్మక్కయ్యి ప్లాన్ చేసి ఉంటాడు అనమాట. యాక్చువల్లీ కెళ్ళి చాలా తెలివైంది, ఇక్కడ నుంచి తప్పించుకునేస్తున్నామో అని ఆలోచన ఉంటుంది వీనికి. ఇక కెళ్ళి మాత్రం షూట్ చేస్తూ వెళ్తుంది అనమాట పులిని. అన్నీ మిస్ ఫైర్, సరిగా కూడా ఒకటి కూడా ఫైర్ అయినది. ఇక ఫైర్తో కూడా స్టార్ట్ చేసింది, సిలిండర్ మీద పోయి అంటించేసి తను బయటికి వెళ్ళిపోతుంది ఎలాగోలా బాధలు పడి. కారులో కూర్చుంటే తన తమ్ముడు గుర్తొస్తాడనమాట. వాడు యాక్చువల్లీ వచ్చిండు. ఇక మళ్ళీ ఏడ్చుకుని మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది వాని కోసం. వచ్చి చూస్తే వాడు కూర్చొని ఉంటాడు. సరే అనేసి వాళ్ళిద్దరూ కలిసి ఇంకా ఫైర్ అంటించుకొని పులి కోసం వెళ్తారనమాట. అలా పోరాడదామనేసి పులి కూడా వస్తుంది. ఇక దానికి ఫైర్ చూపి షూట్ చేస్తుంది. అది కూడా బయట పడుతుంది అనమాట, వెనక్కి వెళ్తుంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఫ్రిడ్జ్లో దాక్కునేస్తారనమాట. అలా దాన్ని దొరిచుకొని బద్దలు కొట్టాలని ట్రై చేస్తుంది కానీ కుదరదు అనమాట దానివల్ల. ఇక అక్కడే వాళ్ళు స్టే చేసేస్తారు నైట్ అంతా. అలా రాత్రి కూడా అయిపోతుంది. ఇక ఇక్కడే ఉందాం, నువ్వేం బాధపడుకు, నేను చూసుకుంటానని చెప్పేస్తుంది. అలా నిద్రపోతారు. మార్నింగ్ అవుతుంది, బయటకు వస్తారు. యాక్చువల్లీ ఏమైందో చూస్తామని చూస్తే వాడు డోర్ ఓపెన్ చేస్తాడనమాట. స్టెప్ ఫాదర్ జానీ గన్ తీసుకొని వస్తాడు పులిని షూట్ చేద్దామని అనుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ బతికే ఉంటారనమాట. అక్కడికి వస్తారు, వాడికి దిమ్మ తిరిగిపోతుంది. యాక్చువల్లీ వాడు గన్తో షూట్ చేద్దాం అనుకుంటాడు. వాడు ఏం మాట్లాడలేడు. ఇంక వాడు చూస్తే మనకు వాళ్ళందరికీ అర్థమైపోయింటుంది కదా అది మ్యాటర్. తను కూడా ఏమైనా మాట్లాడదు, సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది కోపంగా.
ఇక వాడు తను షూట్ చేయాలనుకుంటే ఇక ఫుల్ వచ్చి వాన్ అటాక్ చేస్తుంది. అంతా ఇక సేఫ్గా థామస్ని తీసుకొని తను బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట హెల్ప్ చేయకుండా. అలా చూస్తూ బయటకు వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తానే ఇక ఎలాగోలా ఆనందంగా వచ్చేసామనేసి తను చేయి పట్టుకుంటుంది. ఇక తనని మదర్ లెక్క చూసుకుంటుంది అనమాట. యాక్చువల్లీ తనకు మదర్ అయిపోతుంది ఆ టైప్లో. నవ్వుకొని బయటకు వచ్చేస్తారు. సినిమా కూడా ఇంతటితో అయిపోయింది.